రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంకు జడ్పీడిసి గుండం నర్సయ్య, చెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీడీసీలు, గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొని ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనం తగటు పని కల్పించేలా చూడాలని ఎంపీడీఓ భాస్కర్ శర్మను కోరారు. అలాగే ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు విద్యార్థులకు అందించడం లేదని ఎంపీడీసీ శ్రీనివాస్ సభలో లేవనెత్తగా ఎంఈఓ బన్నాజీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రైవేటు పాఠశాలపై అధిక ఫీజు నియంత్రణపై చర్యలు తీసుకుని ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఫీజు కడితే హాల్ టికెట్ ఇస్తామని ఇబ్బందులు పెట్టకుండా అందరికీ హాల్ టికెట్ ఇచ్చేలా చూడాలని ఎంఈఓకు ఎంపీపీ సూచించారు. ప్రభుత్వ భూమి అన్యకాంతం అవుతుందని ఎంపీడీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ గుండం నర్సయ్య, చెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీడీఓ భాస్కర్ శర్మ, ఎంపీడీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ లేకుంటే ఏ లేఅవుట్ అయినా సరే ఎవ్వరు మాకు చుట్టాలు కాదు, ఎవరు కాదు, చట్ట ప్రకారం పోదాం మనం. ఏ లేఅవుట్ అన్నా కానీ వ్యక్తిగతంగా మనకు సంబంధాలు అవసరం లేదు, చట్ట ప్రకారం పోదాం. ఈ లేఅవుట్ లేకుంటే పర్మిషన్ తీసుకొని ఇవాళ అట్టుందోళ్ళు మోసపోతారు కదా. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ శరదన్న గారు, టెస్ట్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, ఎంపీడీఓ గారు, అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వచ్చేది ఎండాకాలం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ గ్రామానికైతే అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నారో మీరందరూ కూడా ఆ వాటర్ సప్లై అనేది చాలా దూరదృష్టి పెట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చూసుకోవాలి, ఎందుకంటే సర్పంచులు లేరు, ఎంపీడీసీలు ఉంటారు, వాళ్ళతో మీరు కోఆపరేషన్ చేసుకొని చేయవలసిన బాధ్యత ఉంటుంది.